క్లారిఫికేషన్ ఇవ్వడమే, స్పష్టంగా రెండు మూడు పాయింట్లు జరగడా. నిష్పక్షపాతంగా జరగాలి ఇన్వెస్టిగేషన్. మేము నిష్పక్షపాతంగా ఉండేవాళ్ళం కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు నిష్పక్షపాతంగా ఉండబట్టే ఆయన రాగానే రెండు నెలల్లో చుట్టేసి ఏదో చేసే ప్రయత్నం చేయలేదు. చంద్రబాబు నాయుడు గారికి ఏదన్నా వేరే ఆధారాలు ఉంటే, ఆయన సమయంలో మా అదృష్టవశాత్తు అప్పుడు ఒక మూడు నెలలు టైం ఉండింది, మరి ఆయన ఎందుకు చేయలేదో తెలియదు. ఆయన కుమార్తె వాళ్ళు మాకు సెంట్రల్ కావాలంటే ఓకే అని దాన్ని కూడా యాక్సెప్ట్ చేశాను. నిజంగా ఈవైపు వేరే ఆలోచనలు ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలాంటి చేయాల్సిన అవసరం లేదు. రెసిస్ట్ చేసే ప్రయత్నం అన్నా చేసేవాళ్ళం సిబిఐకి ఇవ్వకుండా, అది చేయలేదు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మేము లీగల్గా జరిగేవి జరుగుతుంటాయి. ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ అనవసరంగా ఈవేళకు రిజాల్వ్ అయ్యేది, వాళ్ళ చేతుల్లో ఎక్కువ వాళ్ళు సిబిఐ చేస్తున్న వాటెవర్ డైవర్టెడ్ ఇచ్చేసుకుంటే దాన్ని ఇంకోవైపు పక్కదారి పట్టించాలని చూస్తున్నది జరగకపోతే రిజాల్వ్ అయ్యేది. సిన్సియర్గా అటెంప్ట్ చేస్తే రిజాల్వ్ అయ్యేది వీళ్ళకు, అది కావట్లా. త్వరగా ఇది కావాలని కోరుతున్నాం. దీని చుట్టూ రాజకీయాలు ఇంతకంటే దౌర్భాగ్యం వేరే ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి ఇది ఆఖరికి దీని నుంచి ఏదో చేసుకోవాలనుకోవడానికి ఇంకా అవసర దశలో కూడా ఆయన ప్రజలకు ఏదో చేస్తాననేది కాకుండా ఇలాంటి వాటి మీద డిపెండ్ కావడం అనేది మన దౌర్భాగ్యం, మన రాష్ట్ర రాజకీయాల దౌర్భాగ్యం అనేది అనుకుంటాం. ప్రతిపక్షం ఉన్న పార్టీ మేము ఎలాగా సిబిఐని ప్రభావితం చేయగలం అనేది టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఆయన అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమ కేసులు పెట్టినప్పుడు అప్పుడు ఎక్కడ ఉన్నాడు? ఆ రోజు హైకోర్టు మన చీఫ్ జస్టిస్ ఇది ఇచ్చిన తర్వాత ఇమ్మీడియట్ ఆయనకు అదేది మనకు హ్యూమన్ రైట్స్ కమిషన్ అనుకుంటా కాశ్మీర్ ఆయన తీర్చిపెట్టింది. ఎట్లా పెట్టారు? ఎవరికి తెలియదు ఇవన్నీ, ఏం జరిగింది అనేది ఎవరికి తెలియదు. ఈ నంగనాటి కబుర్లు చెప్తే ఎట్లా? ఆయన అపోజిషన్లో కాదు, ఏ పొజిషన్లో ఉన్నా ఆయనకు తెలిసిన విద్య ఖాళీగా అయితే ఉండదు. ఆయన వేసిన విత్తనాలు పెరిగి 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 ఎక్కడెక్కడ ఉంటాయో తెలియదు. అందువల్ల అది ఒక మెషిన్ లాగా నడుస్తూనే ఉంటుంది. అదే మేము ఎప్పుడు అనేది ఇలాంటి రాజకీయ నాయకుడు అరుదుగా ఉంటాయేమో. అది పూర్తి ఇంత కన్సాలిడేటెడ్గా కోఆర్డినేటెడ్గా వాళ్ళు చేసే ప్రయత్నాలు ఏమో. రెండు, మేమేదో తప్పించుకోవడానికి ఆ మాట అన్నట్లే, మిమ్మల్ని చూడమంటున్నాం అందరినీ. ఈ అక్కడ జరిగిన తీరు వివేకానంద రెడ్డి గారిది, లేదా తర్వాత ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తీరు, ఆ తర్వాత ఇప్పుడు అది లాగుతున్న ఒక పక్కకు పోతున్న తీరు, ఇందులో ఎక్కడన్నా ట్రాన్స్పరెన్సీ కానీ ఓపెన్నెస్ కానీ ఉందా? మీరే గమనించండి, మీడియా మీరు చేయాలి ఈ పనులన్నీ. నిజంగా వాళ్ళు 160 స్టేట్మెంట్ వాళ్ళు ఇచ్చినవన్నీ వెనక్కు బ్యాక్ ట్రాక్ చేసుకుంటున్నారు వచ్చిన వాళ్ళంటే ఎందుకు చేసుకుంటున్నారు, ఎందుకు చేస్తున్నారు ఆలోచించాలా? లేదా నేను రేజ్ చేసిన క్వశ్చన్స్ లాజికల్ క్వశ్చన్స్ ఉన్నాయి, నిజమే కదా, వాటికి ఆన్సర్స్ కావాలి కదా అని మీరు అడగాల. సో మేము ఎక్కడ, మేము దాని నుంచి ఇది కావట్లేదు. ఆయన ఎలా ఇన్ఫ్లుయెన్స్ చేయగలరనేది కూడా కళ్ళ ముందు కనపడుతుంది. అండ్ కళ్ళ ముందు వాళ్ళ మూమెంట్స్ కానీ, వాళ్ళు తిరుగుతున్నది కానీ అటువైపు వాళ్ళు తిరగగలరు, ఫ్యామిలీ నుంచి వాళ్ళు రీచ్ అవుతున్న హైయెస్ట్ లెవెల్స్ కానీ అవి కనపడుతూనే ఉన్నాయి. ఎక్కడెక్కడ వాళ్ళ మూమెంట్స్ ఉన్నాయనేది అది మీకు మీడియా వాళ్ళు కూడా తెలుసు బాగా.